ఎలా ఉంది బ్రో గుంటూరు కారం? ఎవరెస్ట్ కారం లేదు, ఘీ కారం లేదు, ఈస్టర్న్ కారం లేదు, ఓన్లీ బాక్స్ ఆఫీస్ గుంటూరు కారం. అర్థమైందా? ఆ లోగో రాలే, మళ్ళీ కంపెనీ కూడా ఏమైనా చేసేస్తాడేమో అని చెప్పేసి. సో సినిమా మట్టుకు మదర్ సెంటిమెంట్ స్టార్టింగ్లో ఏంది అని అంటే ఒక పోకిరి టైప్లో ఉంటుంది, దాని తర్వాత మదర్ సెంటిమెంట్ వస్తుంది. అండ్ దిస్ ఈస్ ద క్వశ్చన్ టు హిస్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్, షల్ వి అలో మహేష్ బాబు ఇన్ టు పాలిటిక్స్ ఆర్ నాట్ అనేటువంటిది లాస్ట్ సైన్ వదిలేశాడు. సో మహేష్ బాబు పాన్ ఇండియా సినిమాలు చేయాల్సిన టైం వచ్చింది, యూనివర్స్ సినిమా కూడా చేయాలని నేను అనుకుంటున్నాను. సో మరి ఎందుకు చేసలేదు? సో సినిమాలో మూడు మిస్టేక్స్, తెలుగు సినిమాలో డిజాస్టర్గా ఉంటున్నాయి, మళ్ళీ పాన్ ఇండియా సినిమాలు ఎందుకన్నా ఒప్పుకుంటలేరంట కదా. ఎస్, ఆడియన్స్ మీద రివెంజ్ ఏం పిక్తారా? ఆడియన్స్ మీద రివెంజ్, ఫ్లాప్ అయితే ఇంకో సినిమా తీస్తాం, అది ఫ్లాప్ అయితే ఇంకో సినిమా తీస్తాం, ఆడియన్స్ ఆన్ రివెంజ్, ఏం చేస్తావు? నీకు ఒకటే దారి లేదు, గోదారి లేదు, దారి లేదు, అర్థమైందా? సినిమా చూడాల్సిందే. సో సినిమాలో మూడు మిస్టేక్స్ గుంటూరు కారం. ఒకటి, బ్లడ్ తీసేటప్పుడు సైన్ రావాలి, అది కనపడదు. రెండోది, కీప్యాడ్ తీసుకుని కీప్యాడ్ ఆన్ కూడా చేయడా బాబు గారు అంటాడు, మహేష్ బాబు దిగిపోతారు. సునీల్ గారి తలకాయ పట్టుకుంటే అంత లావు, తలకా కనీసం వెయిట్ ఉండాలి కదా. సింపుల్గా కమెడియన్ పట్టుకుంటే పట్టుకుంటారు ఆయన, మన కమెడియను. సో ఇవి మిస్టేక్స్, అందుకే సినిమా హిట్ అయింది. ఇలాంటి మిస్టేక్స్ లేకపోతే అవార్డు ప్లస్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేది. ఎనీ క్వశ్చన్స్? ఎన్ని కోట్లు కలెక్ట్ చేయవచ్చు కారాన్ని గుద్దలో వేసుకుంటే ఎంత అయితే వేడిగా ఉంటుందో అన్ని కలెక్షన్ వస్తాయి, అర్థమైందా? సీరియల్లో డ్యాన్స్ ఎలా అనిపించింది? సీరియల్లో ఎలా అనిపించింది? బాధ నిమ్మా, సీరియల్లో డ్యాన్స్ నాకే అల్పి వచ్చిందా స్వామి? చూసేవాడికి అల్పి వచ్చింది అంటే ఇంకా మహేష్ బాబు చూసింటే పులుసు గారిపోయి ఉంటుంది. మహేష్ బాబు పంచవుడు కొట్టిన ఏగిగా లేడీ ఎవరు అని అంటే శ్రీలీల. మహేష్ బాబు అదేంది అది ఏమో బా, సినిమా చూసి మాట్లాడండి. తమిళ్లో పంచ అంటారు, ఉర్దూలో లుంగి అంటారు, ఇందులో డంకీ అంటారు. నీకేం లవడా తెలుసా? బట్ట మట్ట పెట్టి దెంగుతాడు ముందే. కుర్చీ కాదు మట్ట పెట్టేది, బట్ట మట్ట పెట్టి దెంగుతాడు. అర్థమైందే? బ్రో మరి ఎలా అనిపించింది? మరి ఇంటర్వెల్స్ ఎలా అనిపించింది? ఇంటర్వెల్కి నేను బ్రేక్ తీసుకున్నా, ఐఎమ్ సారీ, దానికి నేను చెప్పలేను. నేను కూడా బ్రేక్ తీసుకుని నాలుగు సమోసాలు తిన్నాను. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి, సినిమా బాగుంది. చూడండి, సంక్రాంతికి నాలుగైదు సినిమాలు అంటే పైసలు ఎవడు కాడు ఉంటాయి? ఎస్బీఐకో ఆర్బీఐకో అడగాల్సి. థ్యాంక్ యూ బ్రో. కారం ఎక్కువైపోయింది మహేష్ బాబు యాక్టింగ్.